సరే నా వయసు 80 సంవత్సరాలు మాత్రమే బాబు. నీ పేరేంటి తాత? నా పేరు సూరయ్య బాబు. సూరయ్యలాగానే ఉన్నావు తాత నువ్వు. అవును బాబు. ఈ వయసు 85 సంవత్సరాలు అయితే నీకు చాలా అనుభవాలు ఉండే ఉంటాయి తాత. నా అనుభవాలు రావే బాబు, నీకేం తెలుసు? అయితే కొన్ని ప్రశ్నలు అడిగినా తాత నిన్ను. అడుగు బాబు. ఖగోళ శాస్త్రం తెలుసా తాత నీకు? ఖగోళ శాస్త్రమా? అంటే ఏంటి బాబు? సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం శాస్త్రాలు కూడా తెలియదు నాకు. సామాన్య శాస్త్రం? శాస్త్రాలు అంటే ఏంటో కూడా తెలీదు. చేస్తున్నావా బాబు నన్ను? మరికేం తెస్తుంది? నాకు మామిడికాయ తెలుసు, తిన్నాం తెలుసు, ముంజికాయ తెలుసు, తిన్నాం తెలుసు, పండ్లం తెలుసు, తాగడం తెలుసు బాబు. తింటాం తాగడం తప్ప పాడేయడం తెలియదు తాత నీకు? తెలుసు బాబు. తాత నేను గణిత శాస్త్రం, వృక్ష శాస్త్రం తెలుసా తాత నీకు? నాకు 2 2 కలిపితే 4 అని తెలుసు బాబు, 3 3 కలిపితే 6 అని తెలుసు బాబు. 85 సంవత్సరాలు పెట్టుకుని ఏమీ తెలియకుండా ఎలా బతుకుతున్నావు తాత నువ్వు? అవును బాబు, నువ్వు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక ప్రశ్న అడగనా? అడుగుతా. నీకు ఈత శాస్త్రం తెలుసా? ఆ శాస్త్రం గురించి ఇప్పుడు ఎందుకు తాత? నువ్వు బ్రతకాలంటే నీకు ఆ శాస్త్రమే కావాలి. పర్వా గ్రంథం పడింది. అయ్యయ్యో నేను మునిగిపోతున్నాను. ఈ లోకంలో ఎన్ని శాస్త్రాలు తెలిసినా నన్ను ఏమి బతికించలేదు. మీకు బైబిల్ తెలియకపోతే నరకం వెళ్తారు. బైబిల్ తెలుసుకుని పరలోకం వెళ్ళండి. రక్షణ వెలుగు సంఘానికి.